Andarki namaskaram. Thank you all for coming and wish you all a happy Diwali. And what I can say is, wow, what a great trailer, isn't it? And I don't think I have to promote this movie or make any promises that how great it is, because I think the trailer speaks for itself. And all the hard work and dedication was shown as well in the making videos. So I would just ask for your blessings and do watch this movie and enjoy it with your families and friends. It's a great movie. I would say something in Telugu now. Please don't mind if it's a bit wrong. Ee cinema kosam nenu chala kashtam padanu. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ. మానవ జన్మలో నాకు తెలిసినంత వరకు సినీ ఫీల్డ్లో పుడతావు చాలా గొప్పదని నేను అనుకుంటాను. నేను ఈ సినిమా ఫీల్డ్లో పుడతానికి కారణం కేవలం జయప్రద గారు. ఎందుకంటే నేను తెనాల్లో ఏమీ లేని స్టేజ్లో నేల టిక్కెట్ చూసే రోజుల్లో ఆవిడ సీతారాముల సినిమా చూశాను. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 100 సార్లు కాదు. మా ఊళ్ళో అది సత్యనారాయణ టాకీస్లో 365 రోజులు ఆడింది. అప్పుడు మా ఫ్రెండ్స్తో చెప్పా, ప్లాస్టిక్ బొమ్మలాగా చాలా అందంగా బ్యూటిఫుల్ గర్ల్, నేను ప్రపంచంలో ఇంత అందమైన లేడీని ఎక్కడ చూడలేదు, ఇంత అందమైన అమ్మాయితో ఎప్పుడైనా సినిమా తీయాలి నేను నా జన్మలో, నా జన్మత కోరిక అది అనుకున్నాను. జయప్రద గారితో కూడా ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ మాట్లాడటానికి కారణం నేను ఈ సినిమా ఫీల్డ్లోకి రావటం, హైదరాబాద్ రావటం, సినిమాలు తీయటానికి కారణం కేవలం జయప్రద గారు. మా బ్యానర్లో ఫస్ట్ పిక్చర్ ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేశారు. సేమ్ కృష్ణంరాజు జయప్రద గారు సీతారాములు యాక్ట్ చేస్తే నా సినిమాలో కృష్ణరాజు గారు జయప్రద్తో అన్నా వదిన సినిమా ఓపెనింగ్ చాలామంది తెలిసే ఉంటుంది. మీ జర్నలిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎన్టీ రామారావు గారి చేతుల మీద రామకృష్ణ స్టూడియోలో ఓపెన్ చేశారు. అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత శోభన్ బాబు జయసొత్త గారితో జీవిత ఖైదీ తీశాను. అది 100 డేస్ పైన ఆడింది. ఆ తర్వాత వార్నింగ్ సినిమా తీశాను. దానికి అపోజిషన్ మా నారాయణమూర్తి గారు ఎర్రోడ సినిమా, అది కూడా హిట్ అయింది మా పిక్చర్. 3 సినిమాలు కంటిన్యూగా జయప్రద గారితో కలిసి వచ్చింది నాకు. ఎక్కడ జయప్రద గారు మీరు ఆలోచించండి, అంతులేని కథ, సీతారాములు, అడవి రావుడు, ఇంకా చెప్పాలంటే శ్రీవారి ముచ్చట్లు. ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ ఆవిడ. హిందీలో కూడా మన తెలుగు ఖ్యాతిని చాటారు. అటువంటి గొప్ప నటి యాక్ట్ చేసిన ఈ సినిమా చాలా మంచి హిట్ కావాలని ఆ ప్రొడ్యూసర్ గారు, ఆయనకి ఎంత టేస్టీగా ఎంత ఖర్చు పెట్టి తీశారో ట్రైలర్ చూస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది టేకింగ్. ఆ భగవంతుడు గారు ఆశీర్వదించి ఆ ప్రొడ్యూసర్ గారిని, వాళ్ళ అబ్బాయిని ఆర్టిస్ట్గా ఆ భగవంతుడు మీరు ఆశీర్వదించి నాకు తెలిసి ఈ పిక్చర్కి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది, పిక్చర్ కూడా బాగుంటుందని ఆడియన్స్ ట్రైలర్ చూస్తేనే డిసైడ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో తప్పనిసరిగా అందరికి కలిసి రావాలని, మళ్ళీ సక్సెస్ మీట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను వారు పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.